హలో పిల్లలు ఈరోజు నేను చెప్పబోయే స్టోరీ ఉంటే నక్క స్నేహం అనగనగా ఒక అడవిలో ఓ నక్క నివసిస్తూ ఉండేది ఆ అడవిలో ఒక నది ఉండేది నది అంటే రివర్ నదికి ఆ వైపున ఉన్న అరణ్యంలోకి వెళ్ళి కలిగి తిరిగి రావాలని అది కలలు కనేది నదికి అవతల వైపున తనకు ఇంతకంటే మంచి ఆహారం దొరుకుతుందని కూడా అది విన్నది అంచేత ఆ నక్క ఎప్పుడు ఆ నదిని దాటే అవకాశం చిక్కుతుందా అని ఆలోచిస్తూ ఉండేది నక్కకేమో నీళ్ళంటే భయం నదిలో ఈదుకుంటూ వెళ్ళి అవతల ఒడ్డు చేరాలనుకుంది కానీ మళ్ళీ భయపడింది మధ్యలో మొసళ్ళు తను పట్టుకు తినేస్తాయని అది భయపడేది మొసళ్ళు అంటే క్రొకడైల్స్ ఇలా ఉండగా ఒకరోజు నక్క ఉన్న వైపు ఒక వంట వచ్చింది వంట అంటే క్యామిల్ నక్క ఆ బాగా స్నేహం పెంచుకుంది నక్క ఏమి చెప్పినా వంట నమ్మేది ఒకరోజు నక్క వంటని ఇలా అడిగింది మావయ్య చాలా రోజులుగా నాలో ఒక కోరిక ఉంది అది నెరవేరే దారి లేక బాధపడుతున్నాను నువ్వు కానీ సాయం చేస్తావా నా కోరిక సఫలమవుతుంది అంది ఈ మాటలు విన్న వంట నవ్వుతూ ఇలా అంది భలేదానివే స్నేహితులమన్నాక ఆ మాత్రం ఒకరికొకరు సాయం చేసుకోబోతే ఎలా ఏం చేయాలో చెప్పు అంది అప్పుడు నక్క ఇలా మొదలుపెట్టింది మామ చిన్న కోరికే నది ఏం లేదు నదికి అవతలి వైపునకు వెళ్ళి షికార్లు కొట్టాలని ఉంది నాకేమో నదిలో దిగాలంటే చచ్చేంత భయం నువ్వు కానీ నీ వీపు మీద నన్ను కూర్చోబెట్టుకుని అవతలి వైపు చేరుస్తావా నీకు కోటి దండాలు అన్నట్టు అవతల వైపున బోలెడు చెరుకు పొలాలు ఉన్నాయట చెరుకు అంటే షుగర్ కేన్ నేను అక్కడ కాసేపు షికార్లు కొడతా ఈ లోపు నువ్వు చెరుకు చేలో పడి కడుపు నిండా తిను తర్వాత ఇద్దరం ఈ తీరానికి వచ్చేద్దాం అంది నక్క కోరికను తీర్చాలనుకుంది ఒంటే సరే ఇవాళే వెళ్దాం పద అంటూ ఇద్దరు బయలుదేరారు వంట నేల మీద బారుగా పడుకుంది నక్క మెల్లిగా ఒంటి మీద మెడ మీదకి ఎక్కి తర్వాత పొడుపుగా మూపురం మీదకి ఎగబాకి దర్జాగా కూర్చుంది ఇద్దరూ అవతల తీరం చేరారు నక్క ఒక చిలకడ దుంపల పొలంలో పడి భూ భూమి తవ్వుకుని కడుపు నిండా దుంపలు తినేసింది కాసేపు అటు ఇటు షికార్లు కొట్టి చెరుకు చేలో మేస్తున్న ఒంటి వద్దకు వెళ్ళి ఇక మన తీరానికి పద అంది అయ్యో నాకు ఇంకా కడుపు నిండలేదు కాసేపు ఆగు అంది ఒంటే కానీ నక్క వినిపించుకోకుండా గట్టిగా ఈలలు కోతలు వేసింది నక్క కోతలు వినిపించగానే అటువైపున ఉన్న రైతు వచ్చి ఒంటెని కర్రతో బాధాడు ఒంటె దెబ్బలకు తట్టుకోలేక నదివైపు పరుగులు తీసింది అంతటితో రైతు వెనక్కి వెళ్ళిపోయాడు ఒంటె వెంబడే నక్క కూడా నది దగ్గరకు పరిగెత్తుకు వచ్చింది ఇవాళ మన అదృష్టం బాగోలేదు ఇంకో రోజు వచ్చి కడుపు నిండా తిందాం కానీ పద పద అంది నక్క అంతకు ముందులాగే నక్క మెల్లిగా ఒంటి వీపు మీదకి వెళ్ళి కూర్చుంది సరిగ్గా సగం నది దాటాక ఒంటి నక్కను ఇలా ప్రసరించింది ఏమిటి నేను చెరుకు గడలు తింటున్నప్పుడే ఈలలు కోతలు వేసావేందుకు కాసేపు ఆగచ్చు కదా నీ కడుపు నిండితే చాలా అంది అందుకు నక్క సమాధానం చెప్పింది ఏమని క్షమించు మామా కడుపు నిండగానే నాకు ఇలా కోతలు వేసే అలవాటు ఉంది ఆ మాటలు వినగానే ఒంటే ఇలా అంది అలాగా బాబు మరి నాకు మధ్యలోకి రాగానే కాసేపు మునకలు వేసే అలవాటు ఉంది అంటూ ఒంటే నడి నదిలో అన్నమాట నీళ్లలో వెళ్ళకిలా పడుకుంది ఒంటె అలా వెళ్ళకిలా పడుకోగానే నక్క నీళ్లల్లో పడి కొట్టుకుపోయింది నది ఉధృతంగా ప్రవహిస్తుండటంతో అది ఇంకా బయటకు రాలేకపోయింది అందుకని అది పిల్లలు ఈరోజు కదా ఇందులో నీతేంటి ఏంటి స్నేహం అంటే ఫ్రెండ్షిప్ చేసిన తర్వాత ఒకరికొకరు హెల్ప్ చేసుకుంటూ ఉండాలి వాళ్ళ అవసరాలు మనం చూసుకోవాలి మన కేవలం మనస్వార్థం ఒకటే చూసుకోకూడదు నక్క కోసమే కదా ఉంటే అవతల నది తీరానికి వెళ్ళింది కాబట్టి అది కూడా కడుపు నిండి తినే వరకు వెయిట్ చేయాలి కానీ నక్క ఏం చేసింది వెంటనే వెళ్ళిపోదాం పద అని అంది అది పిల్లలు ఈరోజు కదా రేపు ఇంకో కథ చెప్పుకుందాం